నీతా అంబానీ పరిచయం అక్కర్లేని పేరు ఇది ఇవాళ భారతదేశ వ్యాప్తంగా ఈమెను గుర్తుపట్టిన వారు ఉన్నారంటే నమ్మండి దేశ అత్యంత ధనిక వ్యాపారవేత్త ముఖేష్ అంబానీ భార్య ఈ విడ తాజాగా వారి చిన్న కుమారుడు అనంత్ అంబానీ రాధిక మచ్చెంట్ల పెళ్లి వేడుకలు ముంబై నగరంలో ఘనంగా ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారేలా జరిపించారు ఈ పెళ్లి కార్యక్రమంలో తాజాగా నీతా అంబానికి సంబంధించిన మరో వీడియో ప్రస్తుతం నెట్టింటా వైరల్ అవుతుంది ఇంతవరకు అబ్బాయి కుటుంబ వారు ఖర్చు పెట్టిన డబ్బులు అలాగే పెళ్లిలో పెట్టిన వంటకాలను గురించి అనేక విషయాల గురించి వీడియోలు వైరల్ అయ్యాయి ఈసారి మాత్రం నీతా అంబానీ కన్యాదానం ప్రాముఖ్యత గురించి విమర్శకులను కూడా మెప్పించేలా మాట్లాడింది ఈ ప్రసంగం సమయంలో నీతా అంబానీ మాట్లాడిన మాటలకు అక్కడున్న చాలా మంది ఎమోషనల్ అవుతూ కన్నీరు పెట్టుకోవడం నిజంగా విశేషం నీతా అంబానీ కన్యాదానం గురించి మాట్లాడుతూ కన్యాదానం అనేది సాధారణ సాంప్రదాయం కంటే ఎంతో గొప్పదని ఇది రెండు కుటుంబాల మధ్య అనుబంధానికి చిహ్నం అంటూ వ్యాఖ్యనిచ్చారు కన్యాదానం ద్వారా ఓ కుటుంబానికి కొడుకు మరొక కుటుంబానికి కుమార్తె లభిస్తుందని రెండు కుటుంబాల మధ్య పరస్పర ప్రేమ గౌరవ మార్పిడికి ఓ చక్కటి అనుబంధాన్ని ఏర్పరుస్తుందని ఆవిడ తెలిపింది ముఖ్యంగా కన్యాదానం వల్ల కొత్త కుటుంబానికి నాంది పలుకుతుంది హిందూ సాంప్రదాయంలో కుమార్తెల పాత్ర ఎంతో పవిత్రమైందంటూ ఆమె అమ్మాయికి ప్రేమ ఆనందం శక్తులను ఇచ్చేందుకు ఈ వేడుక ఎంతో ఘనంగా జరుపుతారు కన్యాదానం వేడుక ఐక్యతకు శాశ్వతమైన చిహ్నం అంటూ తెలిపారు కన్యాదానం అంటే కూతురిని ఇవ్వడం ఇది తెలిసిన విషయమే ఈ విషయంలో వధువు తల్లిదండ్రులు వరుడికి చెయ్యి అందించి రెండు కుటుంబాల కలయికకు ప్రతీక అంటూ ఆవిడ వివరంగా తెలిపింది అంతేకాకుండా ఆడపిల్లల గురించి ఆవిడ మాట్లాడిన మాటలు అక్కడున్న వారిని కంటతడి పెట్టించాయి జులై పన్నెండు రెండు వేల ఇరవై నాలుగున అనంత్ అంబానీ రాధిక మచ్చంట్ల వివాహం హిందూ సాంప్రదాయం ప్రకారం ముంబైలోని జియో వరల్డ్ కన్వెక్షన్ సెంటర్లో అంకరంగ వైభవంగా జరిగింది ఈ వేడుకలకు కేవలం భారతదేశంలో ఉన్న ప్రముఖులు మాత్రమే కాకుండా ప్రపంచంలో ఉన్న అనేక మంది సినీ రాజకీయ వ్యాపార దిగ్గజాలు హాజరయ్యారు